ఎందుకంటే 4 సంవత్సరాలలో 4 అంతస్తుల బిల్డింగ్ ఒక్కటి కూడా కట్టలేదు. అన్ని టెంపరీ అసెంబ్లీ, టెంపరీ సెక్రటరీట్లే. ఇంకా మీరు చూస్తే ఏ విధంగా చింతమనేని మన అసెంబ్లీ ముందు, సెక్రటరీట్ ముందు ఖాళీ ప్లేస్ ఉందని తన 100 గేదెలను తీసుకొచ్చి కట్టేసి వేస్ట్గా ఉంది కదా వాడుకుంటామని చెప్పిన ఆ స్థలాన్ని ఆనంద నగరం అని ఈయన అంటున్నాడు. సో దీన్ని బట్టి ఈ ఆనంద నగరం అనేది ఈ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని డైవర్ట్ చేయడానికి కాదా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఆ అమరావతిలో రైతుల భూములు లాక్కొని వాళ్ళ ఏడుపులే కనిపిస్తాయి. అక్కడ ఎక్కడా కూడా అభివృద్ధి కనిపించదు. ఈరోజు మీరు చూస్తే అమరావతిని స్కామ్ క్యాపిటల్గా మార్చేశాడు. ఏ విధంగా అక్కడ రాజధాని వస్తుందని చెప్పి రైతుల్ని బెదిరించి భూములు తీసుకొని తన బినామీలవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే విధంగా ముందుకెళ్తున్నాడే కానీ ప్రజలకు ఉపయోగపడే రాజధాని అక్కడ ఉందా అని నేను అడుగుతున్నాను. ఈరోజు అలాంటి ఒక కార్యక్రమానికి వెంకయ్య నాయుడు గారిని పిలిచారు. ఎంత బాధాకరమైన విషయం అంటే వెంకయ్య నాయుడు తెలుగు గడ్డ మీద పుట్టిన నెల్లూరు వాసి. ఈరోజు ఈ రాష్ట్రం ప్రత్యేక హోదా కావాలని ఇంత గట్టిగా నినదిస్తుంటే ఆ రోజు అధికారం రాదన్న ధైర్యంతో రాజ్యసభలో 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలన్న వెంకయ్య నాయుడు ఈరోజు అధికారం వచ్చిన తర్వాత తన బీజేపీ పార్టీ కానీ తన మిత్రపక్షం చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రజలకి మోసం చేస్తుంటే ఎందుకు మాట్లాడలేదని నేను అడుగుతున్నాను. ఒకే స్టేజ్ మీద ఉన్నారు చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు. ఎందుకు చంద్రబాబు నాయుడు మైక్లో అడగట్లేదు, వెంకయ్య నాయుడు గారు ఆ రోజు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అన్నావు, మరి ఈరోజు ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, నువ్వు కూడా తెలుగు బిడ్డ, తెలుగు గడ్డ మీద పుట్టావు, సో నువ్వు ఎందుకు నిలదీయట్లేదు మోడీ గారిని, ఎందుకు ప్రశ్నించలేదని నేను అడుగుతున్నాను. ఈరోజు అవసరం లేని ప్రోగ్రాం, రాజధానిలో కాల్మని సెక్స్ రాకెట్ జరిగింది, ఆ దొంగలందరూ కూడా బయటపడ్డారే తప్ప వాళ్ళ మీద ఎవరి మీదైనా కేసులు అయ్యాయా? కల్తీ మద్యంతో ఎంతమంది జీవితాలు నాశనమై ఆడవాళ్ళు విధవులు అయ్యారో మనం అక్కడే చూసాం. రైతులంతా కూడా తమ భూములు దోచుకుంటే ఏం చేయలేని పరిస్థితిలో దిక్కు తోచుకుంటూ అక్కడ కూర్చొని ఉన్నారు. ఈరోజు కాలేజీల్లో రిషితేశ్వరి లాంటి వాళ్ళ చావుకు కారణమైంది ఆ చుట్టుపక్కలే మనం చూస్తున్నాం. అలాగే 40 దేవాలయాల్ని కూల్చేసింది కూడా అక్కడే మీరు చూశారు కృష్ణ పుష్కరాలప్పుడు. 40 దేవాలయాల్ని కూల్చేసింది అక్కడే. ఇక దుర్గమ్మ గుడి భూముల్ని తన వాళ్ళకి అప్పచెప్పింది అక్కడే. సో అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కేసుల్లో నుంచి తప్పించుకొని దుర్గమ్మ గుడి భూములు కొట్టేసి, రైతుల భూములు కొట్టేసి, కానీ ప్రజలు ఎక్కడ ఆనందంగా ఉన్నారు? ఆనంద నగరి అని ఒక ప్రోగ్రాం పెడితే ఇలాంటి ఒక పనికిమాలిన ప్రోగ్రాంకి ఉపరాష్ట్రపతి గారు రావడం చాలా బాధాకరం. వచ్చిన వాళ్ళు కనీసం ప్రత్యేక హోదా గురించి ఒక మాట కూడా మాట్లాడకపోవడం ఇంకా బాధాకరం. వెంకయ్య గారికి ఈరోజు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సినిమా ఓపెనింగ్కి వెళ్ళడానికి టైం ఉంటుంది. ప్రజలకి అవసరం లేని అబద్ధాల కోరైన చంద్రబాబు నాయుడు చేసే ఆనంద నగరి లాంటి ప్రోగ్రాంకి రావడానికి టైం ఉంటుంది. కానీ తాను ఏదైతే రాజ్యసభలో పోరాడాడో ఈరోజు అధికారంలోకి వచ్చాక తను చేయాల్సిన బాధ్యత ఉండి కూడా చేయకుండా మాట్లాడకుండా ఉన్నారు అంటే ఇలాంటి వాళ్ళని మనం ఏమనాలో మీరు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే వైఎస్ఆర్ గారి పాలనని ప్రజలందరూ కూడా మెచ్చుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారి పాలనని చంద్రబాబు నాయుడే మెచ్చుకోవాలి తప్ప ఆయన పార్టీలో వాళ్ళు కూడా మెచ్చుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు అని అడిగితే జనాలు టకటకా చెప్తారు, మాకు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చాడు, మాకు ఆరోగ్యశ్రీ ఇచ్చాడు, మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు, డ్వాక్రా లేడీస్కి పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారు, రైతులకి ఫ్రీ కరెంట్ ఇచ్చారు, 108 పెట్టారు, 104 పెట్టారు, ఎస్సీ ఎస్టీలకి భూమి పంపిణీ చేశారు, పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చారు, పార్టీలకు అతీతంగా పెన్షన్లు ఇచ్చారు, రేషన్ కార్డులు ఇచ్చారని టకటకా చెప్తారు. కానీ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అని అడిగితే ఆ స్కీములు ఆయనకే గుర్తుండవు, ఎందుకంటే ఏమీ చేయని పరిస్థితి. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం.